మాజీ ఎంపీ నందిగం సురేష్ కు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది మంగళగిరి కోర్టు. 2020లో జరిగిన మరియమ్మ అనే మహిళ హత్య కేసులో సురేష్ నిందితుడిగా ఉన్నారు. పీటి వారెంట్పై గుంటూరు జిల్లా జైల్లో ఉన్న ఆయన్ను మంగళగిరి కోర్టుకు తరలించారు పోలీసులు. కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. దీంతో మళ్లీ జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ కు హైకోర్టు బెయిల్ ఇచ్చిన 2020 నాటి మహిళ హత్య కేసులో రిమాండ్ విధించడంతో ఆయన జైల్లోనే ఉండనున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ కు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది మంగళగిరి కోర్టు. 2020లో జరిగిన మరియమ్మ అనే మహిళ హత్య కేసులో సురేష్ నిందితుడిగా ఉన్నారు. పీటీ వారెంట్పై గుంటూరు జిల్లా జైల్లో ఉన్న ఆయన్ను మంగళగిరి కోర్టుకు తరలించారు పోలీసులు. కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. దీంతో మళ్లీ జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ కు హైకోర్టు బెయిల్ ఇచ్చిన 2020 నాటి మహిళ హత్య కేసులో రిమాండ్ విధించడంతో ఆయన జైల్లోనే ఉండనున్నారు.